మనం చదువుకునేటప్పుడు ఇట్లా టీచర్లు ఎందుకు లేరు ఏమో, ఒక్కరు లేకపోయా చెయ్యి. ఇప్పుడు ఎల్కేజీ మళ్ళీ చదివితే హలో అమ్మా ఎల్కేజీలో జాయిన్ అవుతున్నా రేపు. అవును పీజీ చేసినా అయితే ఏంది, మళ్ళీ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, నేను చదువుకుంటా మళ్ళా. జాయిన్ అవుతా, ఫస్ట్ కానీ చదువుతా మళ్ళా. అది నా స్కూల్ బ్యాగ్ ఉందా పారేసిరా చిన్నప్పటిది, లేకపోతే అది ఖుషి బ్యాగ్ ఉంటుంది చూడు ఇంటర్లో, అది సజ్జ మీద ఉంటుంది, ఉతికిపెట్టు మంచిగా. ఆ డిమార్ట్లో టిఫిన్ డబ్బాలు వాటర్ బాటిల్ డజన్ కొనిపెట్టు, నేను ఎట్లయినా వారం కోట పోగొడతా, మళ్ళీ తిడితే వాడా చూడు నేను. డజన్ తీసుకో. హలో జురాసిక్ గార్డెన్ స్కూలా అండి, ఎల్కేజీకి ఎంత? 15,000ఆ? 50ఆ? 50,000ఆ? సార్ రైమ్స్ ఏబిసిడీలు కూడా వచ్చు సార్, కొంచెం తక్కువ తీసుకోరి. మా పిల్లగాని కాదు, నేనే జాయిన్ అవుతా మళ్ళా ఎల్కేజీ 2.0. డాడీ ఆ 100 గజాలు జాగా అమ్మేసారి చౌరస్తాలది, ఎల్కేజీ ఫీజు కట్టాలి అర్జెంటు, అమ్మేసారి అమ్మేసారి, ఎంతకు వస్తా అంత అమ్మేసారి అమ్మేసారి. రే మొన్న మీ అల్లుడు నీ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుతున్నానని కోపం వచ్చి స్కూల్లో జాయిన్ చేపిస్తే గారా, అలా టీచర్ స్టడీస్ బాగుంటాయా చెప్పురా ఫస్ట్ జాయిన్ కావాలి. ఇందిరా అందరు ఆంటీలా, రే గట్టిగా నాకు రా కేసేస్తారు మళ్ళా. ఆంటీలు ఏందా ఆంటీలు? సినన్నా షాప్ తీసే ఉందా, బట్టలు కుట్టాలి కొత్తవి, పప్పన్నం తద్దినం కాదు బడిపోతున్నాం మళ్ళా. ఎల్కేజీ ఖతర్నాక్ సినిమా రీమేక్ కాదు, నిజంగానే పోతున్నా. కావాలంటే రేపటి సంది క్లాస్కి ఒక స్నాప్ పంపిస్తా చూడు, అట్లుంటుంది మనతోని. హలో ఎస్ఎఫ్ఐ అన్నాయిడ ఫీజు 50,000 తీసుకుంటారా ఎల్కేజీకి, ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ టీచర్ది ఉంటుంది, అది అయిపోగానే జెండా పట్టుకొని వచ్చి బైకాట్ చేసేసేయరు. రేపటి సంది టీచర్లు క్లాసులు బుధగారిచ్చుడు అల్గుడు.